తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం మండపేట పురపాలక సంఘం ఏడవ చైర్మన్ గా వైఎస్ఆర్సీపీకి చెందిన పతివాడ నూక దుర్గారాణి ప్రమాణ స్వీకారం చేశారు. మండపేట కౌన్సిల్ హాల్లో జేసీ రాజకుమారి అధ్యక్షతన ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తొలుత వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్తో ప్రమాణ స్వీకారం చేయించారు. టీడీపీ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. జేసీ రాజకుమారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీకి చెందిన 22 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ అభ్యర్థి పతివాడ నౌక దుర్గావాణితో సహా 22 మంది ప్రమాణ స్వీకారం చేశారు. 16వ వార్డు కౌన్సిలర్ మెండు బాపురాజు చైర్మన్ గా పతివాడ దుర్గారాణి పేరు ప్రతిపాదించారు. 8వ వార్డు కౌన్సిలర్ మందపల్లి రవికుమార్ బలపర్చారు. దీంతో ఎన్నికల అధికారి జేసీ రాజకుమార్ రాణిని చైర్మన్ గా ప్రకటిస్తూ ధృవీకరణ అందజేశారు. 15వ వార్డు కౌన్సిలర్ గ్రంథి శ్రీనివాస్ వైస్ చైర్మన్ గా, 13వ వార్డు కౌన్సిలర్ పిల్లి గణేశ్వరరావును ప్రతిపాదించారు. 23వ వార్డు కౌన్సిలర్ మొక్క లావలక్ష్మి బలపర్చారు. జేసీ రాజకుమారి ఆయనకు ధృవీకరణ పత్రం అందజేశారు. అనంతరం చైర్మన్ పీఠంపై రాణి ఆసీనులయ్యారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ముఖ్యమంత్రి జగన్, మండపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఎవరి పేరు వారు కొద్దిగా చెప్పండి. అను నేను జరిగింది. ఈ మొత్తం కార్యక్రమం అంతా ఉదయం ఇప్పుడు 11 గంటలకి ఎస్సీసీ ఆదేశాల మేర ప్రారంభించబడుతుంది. ముందుగా సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. ప్రమాణ స్వీకార పత్రం, ప్రతిజ్ఞా పత్రం మీ అందరికీ కూడా ఇప్పుడు అందజేయడం జరిగింది.